అందరికి నమస్కారం అండి. నిన్నటి రోజున పుట్లూరు మండలంలో శనగల్గూడూరు గ్రామంలో 11 ఏళ్ల బాలిక పైన అత్యాచార యత్నాన్ని చేసినటువంటి 70 ఏళ్ల విఆర్ఏ పాప కూడా సభ్యకరంగా నన్ను ముట్టుకోవడం వల్ల నేను గట్టిగా అరవడం జరిగింది. స్థానికులు వచ్చి నన్ను కాపాడి ఆయనని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. పోలీస్ కూడా వెంటనే దాన్ని విచారించి పాప స్టేట్మెంట్ తీసుకొని తల్లిదండ్రులందరూ కూడా వెళ్ళి మాట్లాడడము, ఆయన కూడా ఎవరైతే నిందితుడు ఉన్నారో జరిగిన సందర్భాన్ని కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. వెంటనే నిందితుడిని రిమాండ్లో కూడా 24 గంటల లోపే నిన్న రాత్రిని ఆయనని అరెస్ట్ చేయడము, కంప్లైంట్ ప్రకారంగా పాపని ఇవాళ రిజల్ట్స్ కోసము హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నానండి, ఆడపిల్లల మీద చిన్నపిల్లల మీద చేతులు వేయాలంటే కూడా భయపడే పరిస్థితిని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తా ఉన్నారు. మీరు చూసుకుంటే నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరము. 11 ఏళ్ల బాలిక పైన అంటే ఎవరు ఏం చేస్తారులే అనే ఒక ఇదితో ఇలాంటి కార్యక్రమాలకు చేపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను. మన హోమ్ మినిస్టర్ గారు అనితా గారు కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఆడవాళ్ళ పైన కానీ చిన్నపిల్లల పైన కానీ వృద్ధుల పైన కానీ ఎవరైనా కానీ చెయ్యి వేయాలంటే భయపడేలాగా శిక్షలు ఉన్నాయి. దాన్ని కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాలని కూడా గ్రామాల్లో చేయడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి, ఇక్కడ ఇలాంటివి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ సిబ్బంది వారికి స్థానికంగా ఉన్నటువంటి మనము ఎన్డీఏ కూటమి తరఫున కూడా ఐసీడీసీ తరఫున కానీ ఇతర డిపార్ట్మెంట్స్ తరఫున విలేజెస్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలని నిర్వహించడం మనం ఇక్కడ ఒకటి గమనించాలండి. పాప కూడా తన పైన చెయ్యి వేస్తున్నారు అంటే ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది గ్రహించి గట్టిగా అరవడం వల్ల స్థానికులు రావడం జరిగింది. అంటే స్కూల్స్లో కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాలని చాలా కంపల్సరీగా పెట్టడము, ప్రతి నెల కూడా విలేజెస్లో కూడా ఇలాంటి ఎన్నో అనేక అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈరోజు మన పాప ధైర్యంగా బయటికి వచ్చి 11 సంవత్సరాలు అంటే 6th క్లాస్ అండి, చాలా మంచిగా ధైర్యంగా బయటికి వచ్చి ఎదుర్కొంది ఈ సంఘటనను. ఎవరైతే నిందితుడు ఉన్నారో ఖచ్చితంగా చట్టపరమైన శిక్ష పడుతుంది. దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా మేము కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఆడవాళ్లకు రక్షణగా ఉండే ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మళ్ళీ నిరూపిస్తా ఉన్నాము. సంఘటన గతంలో మీరు చూసుకుంటే ఈ విచ్చలవిడిగా అత్యాచారాలు విచ్చలవిడిగా అగాత్యాలు జరిగిన పరిస్థితిని మీరు చూశారు. ఇప్పుడు పాప పైన కానీ ఆడవాళ్ళ పైన కానీ ఎవరి మీద చెయ్యి వేస్తే వెంటనే మేము స్పందించి పోలీస్ కానీ డిపార్ట్మెంట్ అందరూ కూడా రాత్రి ఆ నిందితుని అదుపులోకి తీసుకోవడం జరిగిందంటే సిస్టమ్ ఎలా నడుస్తూ ఉందో కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంక ఎవరు కూడా ఇలా కన్నెత్తి కూడా ఒక ఆడవాళ్ళను కానీ చూస్తే కఠిన శిక్షలు తప్పవని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను.